మధ్య ఆశిస్తారు. రైట్ రైట్ అనిల్. ఇంకొక అంశం, బీజేపీ అమరావతి పాదయాత్ర అక్కడ అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు 4వ తారీఖున సభ కూడా అక్కడ తుళ్ళూరులో భారీగా సభ ప్లాన్ చేశారు. ఏంటి బీజేపీ పాదయాత్రకు అక్కడ వస్తున్న స్పందన ఏంటి? అదేవిధంగా 4వ తారీఖు బీజేపీ ప్లాన్ చేసిన సభకి బీజేపీ అధిష్టానం నుంచి ఎవరన్నా వచ్చి అమరావతి రైతులకి మేము ఉన్నాము అని చెప్పి చెబితే బాగుంటుంది అని అమరావతి రైతులు ఆలోచిస్తున్న నేపథ్యంలో అలా వచ్చే అవకాశం ఉందా అనిల్? పూర్తిగా ఎవరైతే ఉన్నారో ఈరోజు మాజీ మంత్రి బీజేపీ నేత అమర్నాథ్ ఆదినారాయణ రెడ్డి కూడా రాజధాని గ్రామాల్లో పాదయాత్ర చేసిన పరిస్థితి. రాజధాని గ్రామాల్లో రాజధాని రైతులకు అండగా ఉంటామంటూ కూడా బీజేపీ యాత్రను ప్రారంభించి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు తమకు మద్దతు ఇవ్వడానికి స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఏపీ సర్కార్తో కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి లాలుచీకరణ అమరావతి ఈ రోజు నాశనమైందన్న అభిప్రాయం చాలా మంది రాజధాని ప్రాంత రైతుల్లో కనిపిస్తాం. ఈ విషయాన్ని నేరుగా బీజేపీకి సంబంధించిన నేతలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా సోమ వీరాజును కావచ్చు ఇతర నేతలు కావచ్చు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా కొందరు రైతులు ఏదైతుందో మీ ద్వంద్వ విధానంతోనే ఈ రోజు అమరావతికి ఈ పరిస్థితి వచ్చింది, ముఖ్యమంత్రి మాట తప్పినప్పుడు అమరావతిని నిర్మించకుండా అడ్డుకుంటున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోరు, అది రాష్ట్ర ప్రభుత్వంలో కార్యక్రమం అని చెప్తూ మళ్ళీ మీరు ఎలా మాకు భరోసా ఇవ్వగలుగుతారంటూ కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అయితే తమ కోసం నిలబడడానికి అండగా ఉండడానికి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కూడా మేము స్వాగతిస్తాం, మాకు జరిగిన అన్యాయాన్ని కష్టాన్ని గుర్తించండి, మాకు అండగా ఉండండి అంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక రాజధాని ప్రాంత ఏదైతే ఉందో గ్రామాలలో అయితే యాత్ర కొనసాగుతోంది, కొంత మిశ్రమ స్పందన ఉంది. రైతులు కూడా తమ యాత్రను ఏదైతే ఉందో బీజేపీ నేతలు చేస్తున్న యాత్రను అయితే స్వాగతిస్తా ఉన్నారు. పూర్తిగా కూడా ముగింపు సభ తుళ్ళూరులో పెడతామని చెప్పి బీజేపీ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దానికి కేంద్ర నాయకత్వం నుంచి ఒకరిద్దరు నేతలు తీసుకొచ్చి ఒక హామీ ఇచ్చేలాగా ముందుకు వెళ్ళాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ రోజు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా మాట్లాడుతూ అదే విషయాన్ని స్పష్టం చేశారు. మా కేంద్ర పెద్దల యొక్క ఆదేశాలతో మేము ఈ రోజు ఈ యాత్ర చేపట్టాం, ఆ వారి యొక్క భరోసా ఇవ్వడానికే మేము ఏదైతే ఉందో రాజధాని గ్రామాల్లో తిరుగుతా ఉన్నాం, రైతులకు అండగా ఉంటాం, ఇదే విషయాన్ని పూర్తిగా ముగింపు సభలో కూడా చెప్పబోతా ఉన్నాం, రాజధాని అమరావతి అంశంగా కూడా ముందుకు వెళ్తాం, ఎందుకంటే ఇక జగన్ ఆటలు సాగు అయిపోయింది, ఆయనకి ఇచ్చిన పీరియడ్ను కేంద్ర ప్రభుత్వం చూసేసింది. మరొక వైపు కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా కూడా అది రాష్ట్రపతి ఎన్నికలైనా లేకపోతే ఇతర సందర్భాల్లోనైనా కేంద్రం ఎప్పుడు కూడా వైసీపీ చుట్టూ తిరగలా, వైసీపీ మా చుట్టూ తిరిగిందంటే కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత ఒక హనీమూన్ పీరియడ్ అయితే ఏపీ సర్కార్కి అయిపోయింది, ఇక బీజేపీ పెద్దలు రంగంలోకి దిగబోతున్నారన్న విధమైన వ్యాఖ్యలు అయితే ఆదినారాయణ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపించింది. కేంద్ర పెద్దల సహకారం వారి యొక్క ప్రోత్సాహంతోనే మేము రాజధాని గ్రామాల్లోకి వచ్చాం, రాజధానికి పూర్తిగా అమరావతికి అండగా ఉంటాము, ఇదే విషయాన్ని గతంలో స్పష్టం చేసాం, మరొకసారి చెప్పబోతున్నామని అన్నారు. అంటే బీజేపీ స్ట్రాటజీ చూస్తే అమరావతి విషయంలో పూర్తిగా కూడా కొంత యాక్టివ్ మూడ్ లోకి వెళ్ళి ప్రజల్లో కొంత సింపతిని గెయిన్ చేసి దాన్ని పొలిటికల్ గా మైలేజ్ గా మార్చుకోవాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ సొంతగా ఎదగడానికి ఇక్కడ ఎలాంటి అస్త్రం కూడా లేకుండా పోయింది, ఏదో ఒక రూపంలో అమరావతి అస్త్రాన్ని పట్టుకొని కొంత ముందుకు వెళ్తే పార్టీకి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనలో కూడా బీజేపీ అగ్రనాయకత్వం కనిపిస్తుంది. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర పెద్దల యొక్క ఆశీస్సులతోనే ఈ యాత్ర చేపట్టినట్లయితే మనకు తెలుస్తోంది. కొంత రాజధాని ప్రాంత రైతుల్లో ఒక అసంతృప్తి ఉంది, ఎందుకంటే వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగినటువంటి అమరావతి శంకుస్థాపన ఈ రోజు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న తిరోగమనంలో ఉంది. దానికి ఎంతో కొంత వైసీపీ సర్కార్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు అండదండలు ఉండబట్టి అమరావతి పైన ఆయన ఇన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతూ వచ్చారన్న భావన ఆ రైతుల్లో ఉంది. అభిప్రాయం తొలగించే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేస్తున్నారు, అది ఎంతవరకు సఫలీకృతం అవుతారో చూడాల్సిన పరిస్థితి. రాజధాని ప్రాంత రైతులు అయితే మా కోసం వచ్చే పోరాడే ఏ పార్టీ అయినా, మా తరపున నిలబడే ఏ రాజకీయ పార్టీ అయినా మాకు ఒకటే, వారిని స్వాగతిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే వారు చేస్తున్న చర్యలు ఇక్కడ వాళ్ళు ప్రశ్నల రూపంలో లేవనెత్తారు. దీనికి కొంత బీజేపీ నేతలు స్థానికంగా మొన్న సోమ వీర్రాజు కావచ్చు, ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, కొంతమంది నేతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం, రాజధాని ప్రాంత వాసులను కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే బీజేపీ అగ్ర నేతలు అయితే ఈ పర్యటన సందర్భంగా చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా అమరావతి అంశాన్ని కొంత పూర్తి స్థాయిలో అంటే ఒక ఏదైతే ఉందో టెక్నికల్ గా దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచన బీజేపీ నేతలు అయితే కనిపిస్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు యొక్క ఆశీస్సులు ఆలోచన మేరకే మేము ఈ పాదయాత్ర చేపట్టి గ్రామాల్లో తిరుగుతా ఉన్నాం, ముగింపు సభలో చాలా క్లారిటీ కూడా ఇస్తామని చెప్పి కూడా ఆదినారాయణ రెడ్డి అయితే ఈ రోజు చెప్పిన పరిస్థితి మనం చూసామండి. హరిత్ గారు రైట్ రైట్ అనిల్.